ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి బాహుబలి తర్వాత నుంచి కలిసి రావట్లేదు. సాహు సినిమాలో ఆ రేంజ్ యాక్షన్ ఇస్తే స్టోరీ లేదంటారు, స్టోరీ ఉన్న ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఇస్తే యాక్షన్ లేదంటారు. రిలీజ్ చేసిన టీజర్ ని అందరూ చిక్కింది ఛాన్స్ అని ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ కి ఎటువంటి దిగులు లేదు, ఎందుకంటే అక్కడుంది ప్రభాస్. ఒకటి రెండు సినిమాలు తీసిన డైరెక్టర్ తో మూవీ చేసినా, పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసినా ఒకే రకంగా హైప్ ఉంటుంది. కేజీఎఫ్ తో సెన్సేషనల్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ గారితో సలార్ మూవీ అనౌన్స్మెంట్ రాగానే ఫ్యాన్స్ అంతా ఇండియాలో ప్రభాస్ కి తిరుగులేదని డిసైడ్ అయిపోయారు. షూటింగ్ గబగబా జరుగుతుంది. సెప్టెంబర్ 28 రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. సరిగ్గా చూసుకుంటే ఇంకా 5 నెలలే ఉంది. కానీ మూవీ టీమ్ నుంచి ప్రభాస్ గారి ఒక 3 పోస్టర్స్, షూటింగ్ నుంచి కొన్ని పిక్స్, మూవీస్ లో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కానీ మూవీ నుంచి ఫ్యాన్స్ కోరుకుంటున్నా సరే అప్డేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పటికే కేజీఎఫ్ సలార్ కి లింక్ ఉందని, ప్రశాంత్ నీల్ కూడా సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒట్టి పోస్టర్ రిలీజ్ చేస్తేనే ఈ రకంగా స్టోరీస్ అల్లేస్తున్నారు. అసలు ప్రశాంత్ నీల్ గారి మైండ్ లో సినిమాటిక్ యూనివర్స్ ఉందో లేదో తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఇలా రాకీ సలార్ కలుస్తారనగానే ఫ్యాన్స్ కి హైప్ స్కై లెవెల్ లోకి వెళ్ళిపోతుంది. అంత హైప్ లో థియేటర్ లోకి వచ్చిన ఆడియన్స్ ఒక్కసారిగా మూవీ చూస్తే ఆడియన్స్ అప్పుడు దాకా అనుకుంది స్క్రీన్ పై కనిపించకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. సినిమా చూసేది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా, కామన్ ఆడియన్స్ అయినా అక్కడ సలార్ కి ఇచ్చే ఎలివేషన్ ని ఎంజాయ్ చేయాలి. కానీ రాకీ వస్తాడని వెయిట్ చేయకూడదు. ఫ్యాన్స్ కి లేనిపోని ఊహలు రాకూడదని సినిమా రిలీజ్ కి 3 మంత్స్ ముందు నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసే ప్లాన్స్ లో ఉన్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమా నుంచి అప్డేట్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఆదిపురుష్. జూన్ 16 ఆదిపురుష్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో వచ్చిన నెగటివిటీతో మూవీ పై చాలా ఎఫెక్ట్ పడింది. ప్రభాస్ గారి లుక్స్ పైన, ఓం రోడ్ డైరెక్షన్ పైన, ఓం రోడ్ ప్రజెంట్ చేసిన ప్రజెంటేషన్ పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మూవీ టీమ్ వాళ్ళ మిస్టేక్ ని కరెక్ట్ చేసుకుని ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్, సాంగ్స్ తో కొంచెం గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. ఆదిపురుష్ మూవీకి ఇంకా 2 మంత్స్ మాత్రమే ఉంది. ఈ 2 మంత్స్ లో మూవీ టీమ్ ఎంత ప్రమోట్ చేసుకోగలరో అంతా చేస్తారు. కానీ ఈ టైంలో సలార్ గ్లిమ్స్ రిలీజ్ అయిందా, ఆదిపురుష్ మూవీని ఎంత మంచిగా ప్రమోట్ చేసుకున్నా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మైండ్ లో సలార్ ఒక్కటే ఉండిపోతుంది. ఎందుకంటే సలార్ అప్డేట్స్ కోసం ఆ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. ఇలా సలార్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఆదిపురుష్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ 2 మంత్స్ సలార్ నుంచి ఎటువంటి అప్డేట్ రాదు. సెప్టెంబర్ 28 దాకా గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ ఇలా నాన్ స్టాప్ ప్రమోట్ చేస్తారు సలార్ మూవీని. సలార్ రిలీజ్ అవగానే ఇక ప్రాజెక్ట్ కే మూవీని ప్రమోట్ చేస్తారు. 8 మంత్స్ వ్యవధిలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి 3 సినిమాలు థియేటర్ లో రాబోతున్నాయి. 3 బీభత్సమైన బ్లాక్ బస్టర్స్ అయితే ఫ్యాన్స్ కోరుకున్నట్లే ఇండియాలో ప్రభాస్ ని ఆపే హీరో ఉండడు. సలార్ మూవీని ఎందుకు ప్రమోట్ చేయట్లేదు, ఎందుకు ఆ మూవీ నుంచి అప్డేట్స్ రావట్లేదో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. క్లారిఫికేషన్ మీకు ఏమాత్రం నచ్చినా వీడియోకి లైక్ చేయండి, ఛానల్లో కంటెంట్ చెక్ చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది. మరో ఫ్రెష్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.